రాబోయే ఒక సంవత్సరంలో అన్ని విలేజెస్లో స్ట్రీట్ లైట్స్ అన్ని విలేజ్ల్లో కూడా ఈ యొక్క ఎల్ఈడి బల్బ్స్కి వెళ్ళిపోతున్నాం. ప్రతి ఒక్క ఊర్లో కూడా ఎక్కడ బల్బ్ కాలిపోయినా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చే పరిస్థితి వస్తుంది. అన్ని డిపార్ట్మెంట్లు ఈ సంవత్సరం ఈ ప్రగతి ఇయర్ పెట్టుకొని అన్నీ కూడా కంప్యూటరైజ్ చేయమన్నాను. ఇది అయిన తర్వాత రెండోది మీరు చూస్తే ఆధార్ అకౌంట్ మారిగా కోర్ డేటా అథారిటీ ఒకటి పెడుతున్నాం. ఆధార్ అనేది ఒక వ్యక్తి యొక్క ఐడెంటిటీ. ఈరోజు మేము పెట్టింది స్మార్ట్ పల్స్ సర్వే ఒకటి కండక్ట్ చేశాం. ఈ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు, ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ప్రతి ఒక్క కుటుంబానికి ఏ ఆస్తులు ఉన్నాయి, ఎక్కడ ఉద్యోగం చేస్తాడు, వాళ్ళ ఆస్తులు అప్పులు, అప్పులు అంటే మామూలుగా పోవడం కాకుండా ఇల్లుందా భూమి ఉందా, ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేశాం. గ్రామాలు నేను చూస్తున్నాను, విలేజ్లో ఉండే కొంతమంది ఆఫీసుల రికార్డులు తారుమారు చేయడం, కరప్షన్ పాటుపడడం, ఇలాంటివి కొన్ని జరుగుతున్నాయి. అందుకే ఈరోజు ల్యాండ్ హబ్ తీసుకొచ్చాం. ఒకసారి ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఇంకెవ్వరు ట్యాంపర్ చేయడానికి వీల్లేదు. ఎవరు ఎప్పుడు రికార్డు ఇచ్చేయాలని అవన్నీ చేస్తాం. దానివల్ల ఆటోమేటిక్గా అమ్మకాలు కొనుగోలు కూడా చేస్తాం. ఎవరు ఏ ఆఫీసుకు పోయే పని లేకుండా సిస్టమేటిక్ చేయడానికి ఇది కూడా ఒకసారి తీసుకొచ్చాం. పీపుల్స్ హబ్ ఉంది, అదే మరి ల్యాండ్ హబ్ పెట్టాం. గవర్నమెంట్ అకౌంట్స్ అన్నీ కూడా ఆన్లైన్లో పెట్టి ఏ పనికి ఎంత డబ్బులు ఖర్చు పెట్టామో, ఈరోజు ఎంత ఆదాయం వస్తుందో చూసుకోవడానికి కూడా ఒక మెకానిజం ఎస్టాబ్లిష్ చేశాం. దానివల్ల ఇంకెక్కడ బినామీ కానీ బోగస్ కానీ ఉండదు. ఇంకొక పక్కన ఫైబర్ గ్రిడ్ పెట్టాం. స్మార్ట్ ఫోన్లు కానీ, సెన్సార్లు కానీ, డ్రోన్లు కానీ, డివైసెస్ కానీ, సర్వలెన్స్ కెమెరాస్ కానీ, డేటా అనలిటిక్స్ కానీ ఇవన్నీ తీసుకొచ్చాం. కైజాల యాప్ కూడా ఒకటి తీసుకొచ్చాం ప్రభుత్వానికి, మైక్రోసాఫ్ట్ డెవలప్ చేశారు. నేను ఎన్ని లక్షల మందికైనా సరే సమాచారం పంపించు, వేరియస్ లెవెల్స్లో పంపించు, మళ్ళా సమాచారం తెప్పించుకొని ఇంటిగ్రేట్ చేయొచ్చు. గవర్నమెంట్కి అది ఒకటి తీసుకొచ్చాం. ఇప్పుడు ఫైనల్గా నాకే కనెక్ట్ ఏపీ సీఎం. మీరు ఎవరైనా ఏదైనా చెప్పాలంటే పక్క వాళ్ళు ఎవరికైనా తెలుస్తుంది, మీ మీద ఖర్చు తెచ్చుకుంటారనుకుంటే డైరెక్ట్గా నాకే సమాచారం పంపించే విధంగా కనెక్ట్ ఏపీ సీఎం తీసుకొచ్చాం. మీరు అవినీతిపైన కానీ, మీ సమస్యలపైన కానీ, అధికారులపైన కానీ, రాజకీయ నాయకులపైన కానీ, లేకుంటే మీ ఇబ్బందులు కానీ కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దానిపైన నేను ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. అలాంటి కొత్త ఇది తీసుకొచ్చాం.